నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదా లేక ఉండి దాస్తున్నారా? మేమంతా నీకు ఎంతో రుణపడి ఉన్నాం. నిన్ను ఒంటరిగా వదిలేయటం సమంజసం కాదు. అందుకే నీకు నువ్వుగా గతం తెలుసుకునేంత వరకు ఈ విషయం దాచాలనుకున్నాం. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు నీ ప్రేమను నీలోనే దాచుకోమ్మా. అలాగే అక్క. నా మనసులో శ్రీరామ్ ఉన్నాడని తెలిసినప్పటి నుంచి నువ్వే నన్ను ప్రోత్సహించావు, నన్ను ముందుకు నడిపించావు, నాలో ధైర్యాన్ని నింపావు. నువ్వేం చెప్పినా నా మంచి కోసమే కదక్కా. శ్రీరామ్ నాతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడని పూర్తి నిర్ణయానికి వచ్చేంత వరకు నేను బయటపడినక్క. వస్తాను. అలాగే. వైశ్య చాలా అదృష్టవంతురాలురా బాలు. కోరుకున్న వాడిని పొందగలుగుతుంది. ఇందాక నువ్వు తనలో ఆనందం చూడలేదురా. అనుకున్న జీవితం అందుతుందని తెలిస్తే ఆడది ఎంత ఆనందంగా ఉంటుందో వైశ్యం చూస్తే అర్థమవుతుందిరా. అందరికీ అదృష్టం ఉండదు కదరా బాలు. మాట్లాడవేంట్రా? నిన్నేరా. నేను చెప్పింది నిజమే కదా? కాదు, ఏది నిజం కాదు. నువ్వు చూస్తుంది చేస్తుంది ఏది సరిగా లేదు. ఇప్పుడేమైంది? ఏం కాలేదు, కానీ ఏమవుతుందని భయంగా ఉంది. భయం ఎందుకురా? ఎందుకా? నువ్వు చేసే పనులు చూసి. వైష్ణవ్ అమ్మ చెప్పిందంతా విన్నాను, నువ్వు తనతో చెప్పింది కూడా విన్నాను. శ్రీరామ్ మాట్లాడిన దాంట్లో వైష్ణవమ్మకి ప్రేమ కనిపించిందేమో, కానీ నాకు మాత్రం ఆశ్రయం కల్పించారు కదా అన్న అభిమానం మాత్రమే కనిపించింది. అంటే శ్రీరామ్ మాట్లాడిగా నువ్వు విన్నావా? ఆయన మాట్లాడింది వినకపోతేనే ఇందాక వైష్ణవమ్మ చెప్పింది విన్నానుగా. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి? నేనే నువ్వు కాదు. ఏంట్రా మాటలు తేడాగా మాట్లాడుతున్నావు? తేడా నా మాటల్లో కాదు, నీ చేతల్లోనే ఉన్నాయి. మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు ఆపట్లేదుగా. నేనేం చేశాన్రా? ఇంకా ఏం చేయాలి? ఆ పిల్లేదో తప్పు తప్పుగా ఊహించుకుంటుంది, నువ్వేమో దానికి ఆజ్యం పోసి ఆ పిల్లని ఇంకా తప్పుతో పట్టిస్తున్నావు. శ్రీరామ్ బాబుది ప్రేమ కాదు. అర్థమయ్యేలా చెప్పు తనకి. బాలు, మనం చెప్తే అర్థం చేసుకునే వయసు కాదురా తంది. తనకేం కావాలో తనకు తెలుసు. తన జీవితంలో ఏముంటే తన ఆనందంగా ఉండగలదో కూడా తెలుసు. అదృష్టం కలిసొచ్చింది, అందమైన జీవితం సొంతం చేసుకోబోతోంది. అదంతా నీ భ్రమే. వైష్ణవం పెళ్లి పెద్ద ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. అది నాకు తెలుసు కాబట్టే వైష్ణవని అడ్డుకోమని చెప్తున్నాను. తప్పు చేస్తే అడ్డుకుంటారు, కానీ ఆశకి ఎవరు అడ్డుపడగలరా? నీలా, నీకెలా చెప్తే అర్థం అవుద్దే? నువ్వు అనుకున్నదేది జరగదే. తర్వాత బాధపడేది నువ్వేనే. నేను బాధపడ్డా పర్వాలేదురా, కానీ వైశ్య మాత్రం సంతోషంగా ఉండాలి. నాకెలాగో కోరుకున్న జీవితం దక్కలేదు. కనీసం వైశ్యకైనా తను ఇష్టపడ్డ జీవితాన్ని అందిస్తాను. ఇప్పుడు ఈ విందులకి భోజనాలకి పిలవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో దొంగ జపం చేసే కొంగకి చేప ఆహారమైనట్టుంది ఆ వైదేహి పరిస్థితి. పాపం ఆ సుబ్బు లేడనుకొని ఒంటరిగా బతుకుతుంది. ఉన్నాడని తెలిస్తే ఎంత ఆనందపడుతుందో. కానీ తెలిసేలోపే వాళ్ల మధ్య ఉన్న ప్రేమని మా అమ్మగారు తుడిపేయాలని చూస్తుంది. రండమ్మా, అమ్మగారు అమ్మగారు వైదేహి అమ్మగారు వచ్చారు. వస్తున్నారు మూర్తి గారు, వచ్చేస్తున్నారమ్మా. బేబీ బేబీ ఏంటి మమ్మీ? పద పద, వైదేహి వచ్చింది. వైదేహి ఎవరు మమ్మీ? ఓ, నీకు చెప్పలేదు కదా, సుబ్బుగాడి లవర్. సుబ్బుకి లవరా? ఈ వయసులోనా? పుట్టాల్సిన టైంలోనే ప్రేమ పుట్టింది బేబీ, కానీ కలవాల్సిన టైంలో నేనే వాళ్ళని విడదీశాను. అవన్నీ నేను తర్వాత చెప్తాను, గాని ఇదిగో నేను తనతో ఏం మాట్లాడుతున్నా నువ్వు మాత్రం కామ్గా ఉండాలి. ఎందుకంటే ఈ వైదేహిని అడ్డు పెట్టుకునే సుబ్బుగాడి దగ్గరున్న సూర్యని మనం విడిపించబోతున్నాం. ఓకే అర్థమైందా? ఓకే పద. హలో, వెల్కమ్ వైదేహి. థ్యాంక్ యూ సో మచ్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. థ్యాంక్స్ నేను చెప్పాలండి, మీలాంటి గొప్ప వాళ్ళు నన్ను లంచ్ పిలిచినందుకు. షీ ఈజ్ మై ఓన్లీ డాటర్ శశి. ఓ హలో, హాయ్. రండి, ఇప్పటికే లేట్ అయింది, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండమ్మా. చాలమ్మా. అరే మొహమాట పడకండి, ఇంకొంచెం వేసుకోండి. పనివాళ్ళెవరూ కనిపించట్లేదు. ఈ వంటలన్నీ మీరే చేశారా? మా అమ్మగారు అంతేనమ్మా, ఇంటికి సంబంధించిన ఏ పనైనా తను సొంతగానే చేసుకుంటుంది. మూర్తి గారు మీరు చాలా సింపుల్గా ఉంటారండి. నాకు మీలా సింపుల్గా ఉండడమే ఇష్టం అండి. బేబీ తినమ్మా. మీ డాటర్ ఏమన్నా ప్రాబ్లంలో ఉందా? అబ్బే అదేమీ లేదండి. మరి ఎందుకంత మూడిగా ఉంది? అంటే అది తన పెళ్ళి పీటల దాకా వచ్చి ఆగిపోయిందండి. ఓ అందుకే అలా డల్గా ఉంది తను. పెళ్ళి ఆగిపోయిందా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పనండి, మా తలరాత అలా ఉంది. మా అన్నయ్య వదిన ఒక యాక్సిడెంట్లో చనిపోయారండి. అప్పటి నుండి వాళ్ళ అబ్బాయి అంటే నా మేనల్లుడు నా దగ్గరే పెరిగాడు. వాడంటే నాకు చాలా ప్రేమ. వాడికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూశాను, పెళ్లి కూడా నిర్ణయించాను. కానీ పీటల దాకా వెళ్లిన పెళ్లి అర్ధాంతరంగా నా మేనల్లుడు పెళ్లి మండపం నుండే కనపడకుండా పోయాడు. ఎక్కడికెళ్ళాడు? అతనికి పెళ్లి ఇష్టం లేదా? వాడు నా మాట కాదనడండి. మరెందుకెళ్లారండి? వాడు వెళ్ళలేదండి, వాణ్ణి కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? ఎవరు చేశారు? మీరంటే గిట్టని వాళ్ళెవరైనా ఉన్నారా? మాకు శత్రువులంటూ ఎవరూ లేరండి. మాకున్న దాంట్లో మేం బ్రతుకుతాం గాని ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళాం. నా అల్లుణ్ణి ఇంకెవరో అమ్మాయి ప్రేమించిందట. వాళ్ళకి పెద్ద పెద్ద రౌడీలతో గూండాలతో సంబంధాలున్నాయట. వాళ్లే నా అల్లుణ్ణి కిడ్నాప్ చేయించారు. మా వాడికి ఆ పెళ్లి ఇష్టం లేదు, వాడు మొండికేస్తున్నాడని నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నా కూతురు వాణ్ణి మర్చిపోవాలని ఫోర్స్ చేస్తున్నారు. ఎవన్నో అక్కడిని చూసి పెళ్లి చెయ్యమని, శశి పెళ్లి జరిగితే కాని అక్కడ నాలుడు పెళ్లి కొప్పుకోడని, శశి పెళ్లి చెయ్యకపోతే వాణ్ణే చంపేస్తావని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంత అన్యాయమా! మరి మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళలేదా? కిడ్నాప్ చేసిన వ్యక్తి మామూలువాడు కాదు, నరరూప రాక్షసుడు. అబ్బాయిని ఏం చేస్తాడో ఏమోనని భయపడి నేనే ఎవరికీ చెప్పడం లేదు. వాడు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆ డబ్బు నేను ఇస్తానన్నాను, కానీ వాడికి పొలిటికల్ సపోర్ట్ అవసరం కాబట్టి, వాడితో ఈ పని చేయించిన వాళ్ళు ఆ సపోర్టు ఇవ్వగలరు కాబట్టి వాడు నా మాట లెక్క చేయడం లేదు. వాడు చూడ్డానికి పెద్ద మనిషిలా కనపడతాడు గాని చేసేవన్నీ అరాచకాలే. ఇంతకు ముందు కూడా ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని ఇలాగే నాశనం చేశాడు. డబ్బు కోసం కట్టుకున్న భార్యని, కన్న కూతుర్ని కూడా చంపేశాడు. ఎవడండి ఆ నీచుడు? సుబ్రహ్మణ్యం. అందరూ వాణ్ణి సుబ్బు అని పిలుస్తారు. కొంచెం వాటర్ తాగండి, మెల్లగా నీళ్ళు తాగండి అమ్మా. అయ్యో, ఆర్ యు ఓకే? ఆ పేరు పెట్టుకొని అలాంటి పనులు ఎలా చేస్తాడండి? పేరు దేవుందండి, వాడి పేరులో మాత్రమే దేవుడున్నాడు. వాడు మాత్రం కిరాతకుడు. ఆ పేరుకి నా లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అందుకే అలా అన్నాను. నువ్వు బాధపడకమ్మా. ప్రతి రాక్షసుడు ఎవరో ఒక దేవుడి చేతిలో అంతమైన వాడే. నీ కథలో ఉన్నవాణ్ణి కూడా అంతం చేయడానికి ఎవరో ఒకరు పుట్టే ఉంటారు. ఎవరో ఏంటి వైదేహి, అంతం చేసేది నేను, ఆయుధంగా వాడేది నిన్ను. నేనెవరి గురించి చెప్తున్నానో నీకు తెలియకపోయినా నీకు వాడి మీద కలిగిన ఈ ద్వేషం చాలు. రేపు వాడు నీకు ఎదురుపడేసరికి ఈ ద్వేషం ముదిరి నువ్వే వాణ్ణి చీకొట్టేలా చేస్తాను. ఐమ్ సారీ అండి, అనవసరంగా మీకు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. మీరు భోంచేయండి ప్లీజ్. వస్తానండి. థ్యాంక్స్ అండి. అయ్యో, దీనికి థ్యాంక్స్ ఎందుకండి? హాస్పిటల్లో చిన్న ఇన్సిడెంట్ వల్ల మనం దగ్గరయ్యాం. ఇప్పుడు ఎవరికీ చెప్పని బాధని నాతో చెప్పుకుని నన్ను ఇంకా దగ్గరదాన్ని చేసుకున్నారు. ఆడదాన్ని ఉసురు పోసుకున్నవాడు ఎవడు బాగుపడ్డు, ఆ దేవుడు వాణ్ణి ఖచ్చితంగా శిక్షిస్తాడు. నీ బావని నీ దగ్గరికి చేరుస్తాడు. మూర్తిగారు పంపించండి. అలాగేనమ్మా, పదన్నమ్మా. వస్తానండి, బాయ్ బాయ్. ఎందుకు మమ్మీ తనకి ఏవేవో కథలు అల్లి చెప్పావు? పైగా నా గురించి తనకి చెప్పాల్సిన అవసరం ఏముంది? అవసరం కాదు బేబీ, వైదేహి నాకున్న ఒకే ఒక్క అవకాశం. సూర్య క్షేమంగా తిరిగి రావాలంటే నేనిలా చేయక తప్పదు. నువ్వు వీటిని గురించి ఆలోచించుకో. వెళ్ళు, లోపలికెళ్ళు. శ్రీరామ్ ఇక్కడేం చేస్తున్నావ్? ఏం చేస్తున్నానా? అసలు నేనెవరో నాకు తెలిస్తే కదా వైషు ఏం చేయాలో తెలిసేది. అదేంటి? ప్రతి మనిషి ఏదో ఒక ఆశతో బ్రతుకుతూ ఉంటాడు. ఏం చేసినా తన కోసమే చేస్తాడు. అనుక్షణం దాని గురించి ఆలోచిస్తాడు. ప్రశ్నగా మిగిలిన నాకు నా గురించి ఆలోచించడానికి ఏముంటుంది వైషు? నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకోలేవు శ్రీరామ్. మా ప్రాణాలు కాపాడి నీ జీవితాన్ని ఒక ప్రశ్నలా మిగిల్చుకున్నావు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదు, మేము ఆలోచించాలి. నీకు నిజం తెలియనంత వరకు నువ్వు మాలో ఒకడివని నమ్మించే ప్రయత్నం చేశాం. నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు మాలో ఒకడివి అన్న నమ్మకం నీకెలా కలిగించాలో మాకు అర్థం కావట్లేదు శ్రీరామ్. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు వైషు. మిమ్మల్ని మీ మనస్తత్వాల్ని చూస్తే ఆ నమ్మకం ఆటోమేటిక్గా కలుగుతుంది. అయ్యా. ఏం సాంబయ్య, మీ అల్లుడు ఎప్పుడొచ్చాడయ్యా? అల్లుడా? అవునయ్యా. ఎవరిని చూసి మాట్లాడుతున్నావు సాంబయ్య? అదిగోమ్మా